హాయ్ అండి, టేస్టీ అండ్ స్పైసీ ఫుడ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి బీరకాయ ముక్కలు, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు పాన్ పెట్టి మనము ఆవాలు, కొత్తిమీర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్, జీలకర్ర వేసి వేయించాను. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుంటున్నాను. ఒకప్పుడు మనకి ఉల్లిపాయ కోస్తే నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు ఉల్లిపాయ కొనాలంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ టమాటాని బాగా వేయించుకుందాం. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ఎక్కువగా చపాతీలోకి, రోటీలోకి, పరాటాలోకి ఇలా తింటారు. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, అంటే సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారము, ధనియాల పౌడర్ వేసానండి. ఇప్పుడు వీటిని మనము బాగా కలుపుకోవాలి. బాగా కలిపి కాసేపు వేయించుకుందాం. మగ్గనిద్దాం ఇలాగే కొద్దిసేపు, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా. బీరకాయ ఎంత లేదవైనా కొంచెం మగ్గకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది, అందుకని బాగా మగ్గించుకోవాలి. చూసారా, నేను వాటర్ వేయకుండానే వాటర్ అంతా వచ్చేస్తుంది. బీరకాయలో పీచు ఉంటుంది, అది మనకి బాగా డైజెషన్కి ఉపయోగపడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, అలా అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనము 2 విజిల్స్ పెట్టుకున్నాము. మన కర్రీ బాగా చక్కగా గ్రేవీతో తయారైపోయింది. ఈ కర్రీ మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.